హాయ్ అండి, నేను టమాటా చట్నీ చేస్తాను. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చూడండి, అసలు ఎప్పుడైనా జ్వరం వచ్చినా దగ్గు పడిశం వచ్చినప్పుడు కూడా ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలు దాన్ని ఘాట్లో పెట్టేయాలండి. లేదంటే అవి ఎంత ఎగురుతాయి ఆయిల్లో వేస్తే. ఇట్లా ఘాట్లో పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో వేసేయాల. చూడు, ఇట్లా చేసేస్తే చాలా బాగుంటుంది. పచ్చిగా అంతా వెళ్ళిపోవాలి, ఇది బాగా పచ్చి వాసన పోయేదాకా ఏం చేస్తే ఇది బాగా ఇట్లా ఫ్రై అయిపోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు మిరపకాయలు అయితే బాగా ఫ్రై అయినాయి, దాంట్లోకి కరివేపాకు వేస్తా ఉన్నాను. చూడండి, కరివేపాకు కూడా బాగా ఫ్రై కావాలా. అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో కట్ చేసుకున్నాను. మాకు ఎన్ని కావాలో అన్ని వేసుకుంటాను నేను. చాలా బాగుంటుంది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, రాగి సంగట్లోకి, ఎంత బాగుంటుంది ఇది. ఇట్లా చేస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తింటా ఉన్నాడు. ఎప్పుడు కూరలే చేసుకొని తింటే ఇది ఇట్లా చేస్తే టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. టమాటో వేసేసి బాగా ఏం చేస్తున్నాను, బాగా అవంతా ఫ్రై కావాలా ఆయిల్లో. నేను ఆయిల్లో ఫ్రై అయిపోతే టేస్ట్ బాగుంటాయి. పచ్చిగా పచ్చి పచ్చిగా ఉండకూడదు, బాగా ఫ్రై అయిపోవాలా. చూడండి, దాంట్లోకి ఇప్పుడు నేను జీలకర్ర వేస్తా ఉన్నాను. కొద్దిగా జీలకర్ర వేసేస్తాం, పచ్చి జీలకర్ర వేయించుకోకుండా దీంట్లోనే వేసి అది కూడా ఫ్రై చేసేసేయాల. అసలు మా ఇంట్లో అయితే ఇదైతే బాగా ఇష్టంగా తింటారు. ఎప్పుడు కూరలు తింటా అంటే నోరు చెడిపోయినట్లుగా ఉంటుంది కదా, ఇదైతే బాగుంటుంది. దాంట్లోకే చూడండి ఉల్లిపాయ వేస్తా ఉన్నాను. ఉల్లిపాయ కట్ చేసుకొనేసి అది ముక్కలు వేసేసేయాల దాంట్లోకి. కొద్దిగా చింతపండు మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి చింతపండు. నేనైతే చింతపండు కూడా వేసేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా అట్లా వేస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇట్లా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే బాగుంటుంది. ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేస్తాను నేను. చూడండి, రాళ్ళు ఉప్పు అది, కల్లుప్పు. అది వేసేస్తే టమోటా పచ్చిగుండేది కూడా బాగా అంతా ఫ్రై అయిపోతుంది. ఉప్పు వేస్తే మీరు కూడా అట్లా వేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది ఇట్లా చేయండి ఒక్కసారైనా కూడా. అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తా ఉన్నాను. ఇప్పుడైతే దాన్ని బాగా ఆరబెట్టుకోనల్లా. ఆరబెట్టుకొనేసి మిక్సీ జార్లో వేసేసుకోనల్లా. వేడివేడిగా వేయకూడదు, మిక్సీలో వేసి మిక్సీ పట్టేటప్పుడు అంతా ఎగిరేస్తుంది, అది క్యాప్ పైనకి వచ్చేస్తుంది. వేసేసి ఇప్పుడు దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేస్తా ఉన్నాను. తెల్లగడ్డలు వలుసుకున్న తెల్లగడ్డలు అవి చూడండి, వెల్లుల్లి వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగానే కొద్దిగా నీళ్ళు వేసుకోనల్లా దాంట్లోకి. నీళ్ళు వేసేసి మూత పెట్టేయాల. మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటే బాగా అయిపోతుంది. అంతా నున్నగా వేసేసుకుంటే కొద్దిగా అట్లా వేస్తే చాలు, బాగా అవుతుంది. వేసేసుకున్నాను. ఇప్పుడు బాండ్లీ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోనల్లా. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోన ఇప్పుడు ఆవాలు చూడండి, ఆవాలు వేసేస్తాను. ఇట్లా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఆవాలు చటపట అయినాక ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నలా. చూడండి, అయిపోయా ఆవాలు వేగేసినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు అది కూడా బాగా ఫ్రై కావాలా. బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది టమాటో చట్నీ అనేది. చూడండి, ఇట్లా చేసుకుంటా ఉంటే బాగుంటుంది. 2 రోజులు 3 రోజులు వారం రోజులు కూడా ఉంటుంది ఇది, నిల్వ ఉంటుంది. అట్లా పెట్టుకొనేస్తే ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆ టమాటో చట్నీ అయితే వేసేస్తాను. మీరు రెడీ చేసుకొనేసి అట్లా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోనొచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తినొచ్చు ఇది. ఇట్లా చేసుకుంటే కొద్దిగా మిక్సీ జార్లోకి నీళ్ళు వేసి కడిగేసి వేసేస్తాము. తిరుగుబాట్లోకి వేసేస్తాం చట్నీ అయితే. దాన్నంతా బాగా ఇప్పుడు మిక్స్ చేసేద్దాము. ముందునే ఆయిల్లోనే ఉడికింది కదా అది. ఇప్పుడు కొద్దిగా అట్లా వేసేసి ఆఫ్ చేసేస్తే రెడీ అయిపోతుంది టమాటో చట్నీ. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చూడండి, చపాతీలోకి, వేడివేడి అన్నము, రాగి సంగటి, అన్నిటిలోకి సూపర్.